అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరమే లేదు. అలాంటి అద్భుతమే త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్లో ఈ పేరుకి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ మాటల మాంత్రికుడు, ఈ మాటల చమత్కారి వెండితెర పరిచయం దాదాపు అందరికీ తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించిన తృప్తి చెందక ఇంకేదో సాధించాలి అని సాహిత్యాన్ని వెంటబెట్టుకుని మరీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. స్వయంవరం సినిమాకి మాటల రచయితగా పరిచయమై నేడు తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం. త్రివిక్రమ్ అనగానే అందరి మనసులో మెదిలేవి ఆయన రాసిన డైలాగులు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులే చనిపోతే మనం చేసే యుద్ధంలో అర్థమేముంది లాంటి మైండ్ బెండింగ్ డైలాగులు రాయాలన్నా మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు లాంటి బరువైన డైలాగులు రాయాలన్నా వాచున్న ప్రతోడికి టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. లాంటి చవకులు పేల్చాలన్నా త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా సరే. ఇక త్రివిక్రమ్ డైలాగులే కాదు, సినిమాలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయి. ఆయన సినిమాలో సన్నివేశాలు, సంభాషణలు, మనకు ఇష్టమైన స్నేహితుడు మన భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు మనసుకి ఎంతో సంతృప్తిగా ఉంటాయి. ఇక ఆయన పంచులు, ప్రాసలు అయితే సర్వసాధారణం అనుకోండి. అలాగే తన సినిమా కథలు కూడా చాలా సరళంగా ఉంటూ అన్ని వయసుల ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీయటం ఆయనకే చెల్లుతుంది. చెప్పే మనిషి వినే టైంను బట్టి విషయం విలువే మారిపోతుంది. ఈ ఒక్క డైలాగు చాలు త్రివిక్రమ్కు ఎందుకింత ఫాలోయింగ్ ఉందో అని చెప్పటానికి. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో విలువైన మాటలను, జీవిత పాఠాలను తన సినిమా ద్వారా చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎందరో సొంత మనుషులను సంపాదించుకొని మరెందరో ఏకలవ్య శిష్యులను పొందిన గురూజీ ఆయన. ఇంకా ఆయన నుండి గొప్ప గొప్ప సినిమాలని ఆశిస్తూ హై బాక్సాఫీస్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్.